Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీ బాటలో పురంధేశ్వరి. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన దగ్గుబాటి పురంధేశ్వరి ఒక పక్క పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిలో పెట్టడంతో పాటు మరోవైపు తన రాజకీయ భవితవ్యంపైన కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్న చిన్నమ్మ తనకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాలను జల్లెడ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పార్లమెంటు రాజకీయాలకే పరిమితమైన దగ్గుబాటి పురంధేశ్వరి ఈసారి అసెంబ్లీ వైపు చూడడం రాష్ట్ర రాజకీయాల్లోనూ బీజేపీలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలకు వచ్చిన దగ్గుబాటి పురంధేశ్వరి పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత రాజంపేట నియోజకవర్గం నుండి 2014 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికలలో విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి పురంధేశ్వరి ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం ఆమె తన దృష్టిని అసెంబ్లీ నియోజకవర్గాలపైనే ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ నియోజకవర్గం నుండి పురంధేశ్వరి బరిలోకి దిగడానికి కావలసిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు బీజేపీ నేతల మధ్య చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికలలో ఏపీలో పోటీ తీవ్రంగా ఉండే నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గం నుండి కాకుండా అసెంబ్లీ నియోజకవర్గం నుండి పురంధేశ్వరి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎన్నికలలో రాజంపేట లేదా పరుచూరు నుండి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశం ఉందని లేదా రెండు నియోజకవర్గాల నుండి ఆమె ఎన్నికల బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలోలా పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని పురంధేశ్వరి నమ్మకంతో ఉన్నారని సమాచారం. పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తే దాదాపు 7 నియోజకవర్గాల ఖర్చు భరించాల్సి ఉంటుందని, అలా కాకుండా అసెంబ్లీకి పోటీ చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని, అలాగే గెలిస్తే ఏపీలో రాజకీయాలలో చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుందని పురంధేశ్వరి భావిస్తున్నారని సమాచారం. వచ్చే ఎన్నికలలో కూడా పురంధేశ్వరి ఓటమి పాలైతే ఆమె రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని, అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోవాలన్న చందంగా పురంధేశ్వరి ప్లాన్ మార్చినట్లు చర్చ జరుగుతోంది. మరి పురంధేశ్వరి ప్లాన్ వర్కౌట్ అవుతుందా, అధిష్టానం ఆమెను అసెంబ్లీ బరిలో దించుతుందా తెలియాల్సి ఉంది.